ఇది నేను వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ చాలామంది వైసీపీ వ్యక్తులు కూడా కొద్దిమంది ఉండి ఉండొచ్చు, వారికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు, కానీ మీరు ఏ మాట మీద మీ నాయకుడు చెప్పాడో, కన్నీళ్లు తుడుస్తానని మీ నాయకుడు చెప్పాడు, ఆ కన్నీళ్లు తుడవకపోతే మేము గట్టిగా మాట్లాడతాం. మీరు కూడా అడగాలి రేపొద్దున వైసీపీని కార్యకర్తలు కూడా, మీరు రేపొద్దున ఊళ్ళల్లో తిరగాలని, ప్రజలు కన్నీళ్లు తుడవకపోతే. ఎందుకండి మీరు గ్రామ సచివాలయాలు? ఇంతమంది కౌలు రైతులు చనిపోతే మీకు తెలియదా? మీకు గ్రామ సచివాలయాలు ఎందుకు? మీకు ఇప్పటికిప్పుడు తీసుకుంటారా? అంటే జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా? అంటే జనసేన ఎత్తుకోవాలా సమస్య? మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు? దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు, ఈ దత్తపుత్రుడు అంటాడా? మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను. మొన్నదాకా సభాముఖంగా మర్యాదగా మాట్లాడా, సిబిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోకర్లా. మన మధ్యన అనంతపురం జిల్లాలో చాలా సందర్భాల్లో చెప్పాను వైసీపీ నాయకులకి, నేను పాలసీ మీద మాట్లాడతాను, ప్రజల కష్టాల మీదే మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు దూషించను. మీరు నన్ను చాలా దూషిస్తారు నీచంగా, మీ మద్దతుదారులు. ఈరోజు నేను వచ్చింది మీరు వినండి, ఇది నేను సృష్టించిన సమస్య కాదు, కౌలు రైతుల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన సమస్య. మీరు ఆదుకోవాల్సిన పరిస్థితులు, అధికారం మీ చేతిలో ఉంది. మీరు పట్టించుకోకపోతే మరి ఎట్లా? మేమేం చేయాలి? దీనికి మాట్లాడినందుకు మమ్మల్ని ఇన్ని రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడితే వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే మాట్లాడుతూ మీరు అనే మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు, అది ఫిక్స్ అయిపోతాం, ఫిక్స్ చేద్దాం. ఈసారి మొన్న కూడా చెప్పా, అలాగే మొన్న మధ్యన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నన్ను నాకు కొంచెం సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోవాలని చెప్పారు మొన్న అనంతపురం సభ తర్వాత. వారికి నేను చింతలపూడి సభాముఖం తెలియజేసి నేను సరిదిద్దుకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అన్నాను, కాదంట, అది చెంచల్ కూడా షటిల్ టీం అని చెప్తున్నా. సో చెంచల్గూడలో షటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండా? మీరు అయినా వీళ్ళకి దత్తత అని ఎందుకోసం నాకు అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, సొంతోళ్ళు ఉన్నప్పుడు నేను ఎవరి దత్తతకి వెళ్ళను, అది మర్చిపోకండి. నా సొంత ప్రజలు కష్టాలతో కన్నీళ్ళతో ఉన్నారు, దీనికి ఒక కులం లేదు, మతం లేదు. ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నా సొంత వాళ్ళు, నా మనుషులు, మా వాళ్ళు. అంతేగాని నేను ఎవరికి దత్తతకి వెళ్ళను. అది మీ వైసీపీ నాయకుడు అది కలలు కంటున్నాను, దత్తత నన్ను ఎవరు దత్తత తీసుకునే లేరు, నన్ను భరించలేదు దత్తత తీసుకున్నాను. సో దత్తత ఏని పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ సెటైర్లు నేను అడుగుతుంది సమస్యల్ని పరిష్కరించమని. మీరు ఇలాంటి సెటైర్లు వేస్తే, నేను స్క్రీన్ ప్లే రాసేవాడిని, నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, నేను మీకంటే బాగా రాయగలను సార్ సెటైర్. కానీ రాజకీయాల్లో సెటైర్లు ప్రజలకి పనికొస్తే సెటైర్ వేస్తాను తప్ప సమస్యని పక్కన పెట్టాను నేను సెటైర్ లేను. దయచేసి వైసీపీ నాయకత్వానికి ఇంకో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, నేను మనందరం ఉన్నది ప్రజలు. మీరు ఏ పార్టీలో, మీరు అధికారంలో ఉండండి, మేము ప్రతిపక్షాల్లో ఉండండి, ఏదైనా ఉండండి, మీరు తీర్చలేని సమస్యలు, మీరు గుర్తించిన సమస్యలు మేము గుర్తించి బయటికి తీసుకొచ్చి తీసుకొస్తాం. అలాగే జనసేన, నేను ఈరోజు దాకా ఇదేదో నేను పొలిటికల్ క్యాంపెయినింగ్కి మాట్లాడలా, చాలా బాధతోటి ప్రజల కష్టాలు కన్నీళ్లు చూసి
మీరే చెప్పండి, డబ్బు వదులుకోవడం అంత తేలికైన విషయం కాదు. డబ్బులు నిధులు మనం ఏమంటుందని ట్రస్ట్లో పెట్టుకొని వ్యక్తిగతంగా మనం కూర్చొని సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేస్తుంది? చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది. మీరు మీరు కన్నీళ్ళు తొడవరా? ప్రజల కష్టాలు తొడవరా? మీరు దాంతో తీర్చరా? మీరు అలాంటిది నేను సొంత నిధులు ఎందుకు పెట్టుకున్నానంటే, ఎక్కడ ఒక చోట ఎవరో వస్తారు ఏదో చేస్తారు నేను ఎదురు చూసి మోసపోయేవాడిని కాదు. నేనేం చేయగలను? నా చేతిలో నాకు 5 కోట్ల రూపాయలు ఉంది, దాన్ని తీసుకొచ్చి ఒక సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఒక అడుగే అది చంద. కాకపోతే ఆ అడుగు, ఆ పాదముద్ర చరిత్రలో నిలిచిపోయే పాదముద్ర అవుతుంది. ఈరోజున 80% మంది కౌలు రైతుల్ని గుర్తించలేదు. ఈరోజు దాకా వాళ్ళు గుర్తిస్తే వాళ్ళు మనకి ఓటుగా మనకి మారుద్దా లేదా అని చెప్పి వాళ్ళు ఎవరు గుర్తించి? నేను చెప్తున్నాను ఈరోజున కౌలు రైతులకి, మిమ్మల్ని నేను గుర్తిస్తాను, మిమ్మల్ని జనసేన గుర్తిస్తుంది. మొన్న గుంటూరులో కూడా మీకు తెలుసు, కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి కలెక్టర్కి చెప్పిన తర్వాత కూడా పని అవ్వలేకపోతే ఆయన ఉరేసుకుని చనిపోయారు. అది కేవలం పట్టా పుస్తకం కోసం. అంటే తిరిగి తీసుకుంటే పట్టా సరైన పేర్లు నమోదు అవ్వలేదు, ఆయన పేరు మీద రాలేదు సరిగ్గా. దాని మీద నిరాశ నిస్పృహలతో కౌలు రైతు చనిపోయాడు. వీళ్ళ బాధలు తీర్చేది ఎవరు? ప్రభుత్వాలు కదా. మా జన సైనికుల మీద నిన్న దాడులు వస్తుంటే మీరు మావాళ్ళ మీద దాడులు చేయించారా? మీరు పోలీసులతో కొట్టించారు? మీరు మీ 20 మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారే? దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తీర్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో. వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. 99 సార్లు మీరు కాదు కూడదు, మేము ఇంతే అహంకారంతో విర్రవీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకోను, మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన సమ ఇది ఈరోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది. మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా. భావం అర్థమైంది కదా మీకు? మా ఒంటి, మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే కౌలు రైతుకు సంబంధించి, కౌలు రైతుకు సంబంధించి మనకు అన్నం పెట్టే రైతు ఇదే పరిస్థితులు. మనకి తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ ఒక మాట అనేవాళ్ళు నా తెలంగాణ సన్ని మిత్రులందరూ, మీకు పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, మాకంత పచ్చదనం లేదని చెప్పేవాళ్ళు. అందుకని మా రైతులు, రైతాంగం అట్టుడికిపోతుంది. ఈరోజున మన రైతాంగం విడిపోయిన తర్వాత మనం ఇంకా బెటర్ అవ్వాలి, బాగుపడాలి తప్ప 3000 మంది రైతులు చనిపోవటం, కౌలు రైతులు చనిపోవటం చాలా బాధ కలిగించు. ఒకవైపు వరి లేని చోట తెలంగాణలో వరి పండిస్తూ ఉంటే ఇంత చక్కటి జీవనదులుండి మనకి ఈ గోదావరి జిల్లాలు పెట్టి, గోదావరి జిల్లా ఇన్ని ఆత్మహత్యలు ముఖ్యంగా జరుగుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది. దీనికి కావాల్సింది వీళ్ళకి ధరల స్థిరీకరణ ఇదొకటి ఏర్పాటు చేయాలి. వీళ్ళు మాటలు చెప్పారు, అలాగే రైతు భరోసా పథకం కింద 13,500 ఎంతో ఇస్తామని చెప్పారు. అది ఆఖరికి 6,000 కలుపుకొని యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం 13,500 ఇచ్చేటట్టయితే కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ప్రతి రైతుకి, గుర్తుపెట్టుకోండి, ప్రతి రైతుకి 18,500 రావాలి.
కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని 13,500గా మీకు ఇస్తా ఉన్నారు. సో మీకు ద్రోహం చేస్తుంది, మీకు దాదాపు 7,000 పైచీలకు మీకు రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు మీరు అడగండి, ప్రతి వైసీపీ నాయకుని అడగండి. మీరు 13,500 ఇస్తున్నారా, ఇస్తానని చెప్పారు కదా, ఎందుకు మాకు 6,000 ఇస్తున్నారని అడగండి, ప్రత్యేకంగా అడగండి. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తూ ఉంది, ఆ ఎక్స్ట్రా మిగతాది వీళ్ళు ఇస్తున్నారు తప్ప మొత్తం కలిపి వీళ్ళు ప్రామిస్ చేసిందే 13,500. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని 6,000తో అదనంగా కలుపుకుంటే మనకి 18,500 రావాలి. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 6,000 వచ్చే విధంగా మీరు గట్టిగా అడగండి. ప్రతి కౌలు రైతుకి మీకు రావాల్సింది 6,000. అలాగే జనసేన నాయకులందరికీ కూడా, మండల స్థాయి నాయకులకి అందరికీ, వారి నవరత్నాలు కూడా ప్రజలకు ఎలా చేరుతున్నాయి, అమ్మఒడి కానీ వారు ఏ పథకమైనా సరే ఎంతవరకు చేరుతున్నాయి, దీని మీద ప్రత్యేకించి మాట్లాడదాం, దీని మీద దృష్టి పెడదాం, ఇది ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఎందుకంటే ప్రజలు కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వం, మీకు అధికారం ఇచ్చే ప్రయోజనం ఏంటి, మెజారిటీ ఇచ్చే ప్రయోజనం ఏంటి? ఈరోజు నేను మీకు చెప్తున్నాను, నేను బాధ్యత తీసుకుంటాం, మేము జనసేన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుంటాం. మీరు ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది నేను ఎప్పుడు అడగను. గీతా సారాంశాన్ని నమ్మేవాడిని, కర్మం చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా కర్మ ఫలితం ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషం, చేస్తాను. పదవి ఇవ్వలేదా, మీకు దాసుని నేను. పదవి ఇచ్చారా, పదవితో కూడిన దాసుని అంతే. ఎందుకంటే మీ కన్నీళ్ళు, ఈరోజున నాకు అధికారం వస్తేనే నేను ఈరోజు నేను ఇవ్వడానికి, అధికారం వచ్చినప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తానని చెప్పట్లా, నా వంతు కృషిగా నేనేం చేయదలుచుకున్నా. ఈరోజు 5 కోట్లతో స్టార్ట్ చేశాం, 3,000 మంది రైతులకి మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చే దిశగా మేము అడుగులు వేస్తూనే ఉంటాం.